ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. పెద్ద కనపడడం కోసం షర్ట్ వేసుకొని వచ్చాడు. మామూలుగా టీషర్ట్లోనే ఉంటాడు అప్పుడప్పుడు. టీషర్ట్ ఎవడన్నా వేసుకున్నాడంటే అనుకోండి ఏంటంటే ఆడు కొంచెం చిన్న కనపడడం కోసం ట్రై చేస్తున్నాడని. సరే, నేను చాలామంది నేను చూశాను చెప్పడం గొప్పగా చెప్తారు చెప్పేటప్పుడు, కానీ చేసేటప్పుడే ఏం జరుగుద్దో తెలియని పరిస్థితిలో ఉంటాం ఒక్కొక్కసారి. కానీ మొట్టమొదటిసారి నాకు గౌతమ్ని చూసిన తర్వాత అనిపించింది ఇండస్ట్రీకి వస్తే ఇట్లా రావాలి అని. అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత, అర్జున్ రెడ్డిలో ఆ హీరోకున్న ఒక ఆ పొగరు చూసిన తర్వాత ఇట్లా ఉండాలి క్యారెక్టర్ అంటే అనిపించింది. ఆ తర్వాత ఈ డైరెక్టర్ని చూస్తే అనిపించింది అంత పొగరుతోనే పుట్టాడిన. చెప్పేటప్పుడే మాకు ఇది కావాలి చేస్తే చేయండి లేత అనేవాడు. అమ్మ ఏం పొగర్రా ఇది అసలు ఏమనుకుంటున్నాడని. బట్ తీసిన తర్వాత చూసాం హీఈస్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ హీఈస్ డూయింగ్. అంత కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసిన ఎస్ యంగ్ డైరెక్టర్ ఐ రియలీ అప్రిషియేట్ గౌతమ్ ఫర్ ది గట్స్. ఇండస్ట్రీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆ తర్వాత అలి అన్న స్టేజ్ మీద ఉండగా నేను ఈ మాట చెప్పడానికి కొంచెం నాకు ధైర్యం కావాలి, కాకపోతే నాకు కొంత లిబర్టీ కూడా ఉంది. తానొప్పక ఇతరులను నొప్పింపక నలుగురి నెప్పు పొందువాడు మెప్పు పొందువాడు నేర్పరి సుమతి అన్నారు. దానికి అక్షరాలు ఈయనే సాక్ష్యం. ఎవడి గోల పడితే సినిమా చేస్తున్న టైంలో నేను 66 రోజులు బ్యాంకాక్లో ఉంటా, 40 రోజులు కలిసి సహజీవనం చేశాం. ప్రతి ఒక్కరికి సహజీవనం అంటే వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. ఏంటండి ఇది, అసలు మీరు మామూలుగా ఆలోచించరు ఎవరు? ఇద్దరు పురుషుల గురించి అలా తప్పుగా ఆలోచించకూడదు, అది ఫ్యామిలీ ఉన్న పురుషుల గురించి. ప్రతి యూనిట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన ఇది ఉండేది, కానీ ఐ హావ్ నెవర్ సీన్ ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మీద ఇంకోరికి ఎటువంటి కంప్లైంట్ లేకుండా తన పని తాను చేసుకుపోయి గొప్పగా అందరినీ విన్ చేసిన వ్యక్తి. అందుకే నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ లాంటి వాడికి నేను ఎందుకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఎందుకు క్లోజ్ ఉన్నాడు, అందరితో ఎందుకు బాగున్నాడని. రెండోది, దేశంలో దొంగలు పడ్డారు సినిమా జరుగుతున్నట్టు తెలియదు. గొప్ప విషయం ఏంటంటే అలీగారి ఫ్యామిలీ వేరే వాళ్ళందరూ మేము ఒక కామన్ ఫంక్షన్లో కలిసినప్పుడు ఆ దేశంలో దొంగలు పడ్డారులో హీరో ఖయ్యూమ్ చేశాడంటే ఖయ్యూమ్ చేశాడా అన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా. అవును, ఇదేంట్రా బాబు, వీళ్ళు ఇంట్లో వాళ్ళకే తెలియదా అంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది, ఎవరి పని వాళ్ళది, ఎవరి డిస్కషన్ వాళ్ళది. సినిమా అంతా అయిపోయిన తర్వాత కానీ తనకు తెలియదు తన తమ్ముడు దీంట్లో హీరోగా ఉన్నాడని. తను మొత్తం చూసిన తర్వాత బాగా చేశారా ఈ సినిమా అన్నాడు ఒక మాట. అప్పుడు అనిపించింది అలీ అన్నకు నచ్చేలా చేసామంటే డెఫినెట్గా మా సినిమాలో విషయం ఉంది, దీన్ని వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ కన్సర్న్ కమింగ్ ఫార్వర్డ్. ఏదో తమ్ముడు ఉన్నాడని కాదు, మంచి సినిమా కోసం ముందుకు వచ్చినందుకు, మంచి సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు. ఎందుకంటే ఎవరో నా బిడ్డను ప్రోత్సహించండి, నా తమ్ముడిని ప్రోత్సహించండి అని మీరు ఎన్నో ప్రెస్ మీట్లు మీరు చూసి ఉంటారు, అలా అనలా ఎప్పుడు. ఎస్, విషయం ఉంటే ప్రోత్సహించండి లేకపోతే లేదు అని ధైర్యంగా చెప్పి అలా దమ్ముంటేనే ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పిన వ్యక్తి మా అలీ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్కి. అలాగే శాండీ హాజ్ సైన్డ్ బిగ్ మూవీస్, మ్యూజిక్ డైరెక్టర్ శాండీ. నాకు తెలిసి అందరికీ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ ప్లస్ దేశంలో దొంగలు పడ్డారు. ఇది నా ఫస్ట్ ఫిలిం, అంటే దీని గురించి ఇప్పుడు ఈ సినిమా నేను చేశాను బాగా చేశానని ఇప్పుడే చెప్పుకోవడం కంటే సినిమా చూసిన తర్వాత మీరు అందరు చెప్తే బెటర్. దానికంటే ముందు అన్నిటికంటే, అంటే ఈ సినిమా చేసినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందు అన్నిటికంటే హ్యాపీయెస్ట్ ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి ఈ మూవీ సెలెక్ట్ అయింది. ఇక్కడ మాకు అంటే టీజర్ ఫ్రాంక్గా చెప్పుకోవాలనుకుంటే టీజర్ రిలీజ్ అయినప్పుడు ఇక్కడ వస్తుంది,
ఇక్కడ చూసిన వాళ్ళందరూ చాలా మంచి అప్లాజ్ ఇచ్చారు. చాలా చాలా వరకు మా అంటే ఎదురుగా ఉన్నప్పుడు పొగడ్డం కాకుండా ఫోన్ చేసి, మాకు సంబంధం లేకుండా వాళ్ళు ఫోన్ చేసి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా ఇంకా ఎక్కువ రీచ్ అవ్వలేదే అని నేను ఫీల్ అవుతున్న టైంలో మాకు ఈ బ్లాక్ బెర్రీ ఫిల్మ్ ఫెస్టివల్కి సెలెక్ట్ అయింది. అది చాలా హ్యాపీ. ఆ తర్వాత చాలా నార్మల్గా ఒకసారి అలీగర్ని కలిసి ఒకసారి సినిమాకి ఇన్వైట్ చేసాం, చూడమని చెప్పాను. అంటే నేను నమ్మలేదు ఆయన చూసి ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఇస్తారని. ఎందుకంటే మనకందరికీ మామూలుగా అలీగర్ ఎప్పుడు సినిమాల్లో నవ్వుతూ లేదంటే కామెడీ చేస్తూ కనబడతారు కదా, ఆయన ఎప్పుడు నవ్వరు, ఎప్పుడైనా సరే చాలా సీరియస్గా. నాకు ఆయన ముందు మాట్లాడాలి అంటే కొంచెం ఎందుకో భయంగా ఉండేది. కానీ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ టైం నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టారు. అండ్ ఆయనంతటా ఆయనే ఇలాంటి సినిమాకి, అంటే ఇప్పుడు 100% మీ అందరికీ తెలుసు గ్యారంటీగా ఆయన ఏమి వాళ్ళ తమ్ముడు కోసం ఈ సినిమా చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు, ఓన్లీ సినిమా చూసి సినిమా నచ్చి సినిమా కోసం మాత్రమే చేస్తున్నాను అని చెప్పి ఈ సినిమాను ఫార్వర్డ్ చేయడానికి ఒక బిగ్ హ్యాండ్ కావాలి, అంటే పెద్ద వాయిస్తో చెప్తే ఎక్కువ దూరం వినపడుతుంది అని చెప్పి ఆయనే ఆ బాధ్యత తీసుకొని ఈ సినిమా మొత్తాన్ని నేను హ్యాండిల్ చేస్తాను. అండ్ దీనికి రావాల్సినంత అప్లాజ్ నా తరపున ఎంత రప్పించగలగాలో నేను అంత ట్రై చేస్తాను అని చెప్పారు. ఇవన్నీ వదిలేస్తే అంటే సినిమా ఎలా వచ్చింది, సినిమా రిజల్ట్ ఏంటి, రిలీజ్ అయ్యాక ఏమవుతుంది, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సినిమాలో. ఎందుకంటే మేము ఎవ్వరూ కూడా ఈ సినిమాకి ఏదో కూల్ పని చేస్తున్నట్టు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చి ఆ స్టైల్లో చేయలేదు. అందరూ మేమేదో చేయబోతున్నాం, అట్లీస్ట్ మేమేదో ఏదో కొంతైనా సాధించబోతున్నాం అనే ఫీలింగ్తో కథ విన్నప్పటి నుంచి. ఖయ్యం కానీ, అంటే ఇప్పటి వరకు ఖయ్యం గారు చాలా సినిమాలు యాక్టర్గా చేశారు అండ్ వెయిట్ చేస్తున్నారు. ఆయన్ని ఫస్ట్ టైము నా ఆఫీస్కి వచ్చే టైంకే వెయిట్ చేస్తున్నారు అనమాట ఒక్క మంచి రోల్, అంటే నాకు పెర్ఫామ్ చేయడానికి స్కోప్ కావాలి అనే స్టైల్లో ఉండే రోల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ యూజ్ చేసిన ఆర్టిస్టు అంటే ఇన్నాళ్ళు 23 సంవత్సరాల్లో తెలుగు ఇండస్ట్రీ చాలా తక్కువ యూజ్ చేసిన యాక్టర్ ఖయ్యం గారే. మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకు ఈ సినిమా తర్వాత నాకు తెలిసి ఆయనకి ఇంతకు ముందు ఇచ్చిన రోల్స్ ఎవరైనా ఇవ్వాలంటే భయపడతారు గ్యారంటీగా. మీకు కొంచెం అవి తగ్గుతాయి అది. అండ్ ఈ సినిమాలో ఇంకొక మెయిన్ రోల్ షాని చేశాడు. షాని నాకు ఎప్పటి నుంచో పరిచయం. అండ్ అంటే తన గురించి స్పెషల్గా చెప్పడం కంటే ఈ సినిమాలో క్యారెక్టర్కి తానే ఎగ్జాక్ట్లీ, అంటే తన లాంటి వాడు మళ్ళీ కనపడ్డు తెలుగు ఇండస్ట్రీలో, ఆ ఫేస్ ఇంకెవరికి లేదు కాబట్టి తను సెలెక్ట్ చేశా. అండ్ ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయి ముంబై తనిష్క్. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా ఏదైనా అవార్డ్స్కి పంపిస్తే గ్యారంటీ అమ్మాయికి వచ్చేస్తుంది. ఈ సినిమా ఇంత సాఫీగా కంప్లీట్ అవ్వడానికి కారణం ఒక రీజన్ ఆ అమ్మాయి కూడా. ఎందుకంటే బేసిక్ ఈ కథే హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, ఆ అమ్మాయి మీద కథ. అండ్ మా అందరిలోని ఆ అమ్మాయి చాలా చిన్నది మా అందరితో పోలిస్తే, కానీ ఒక్క మా యూనిట్ మొత్తంలో ఆ అమ్మాయి ఒక్కరితే ఉంది. అండ్ మీరు చూసుంటారు టీజర్లో మేము చేసిన లొకేషన్స్ ఏవి కూడా ఇక్కడ దగ్గరలో కాదు, చాలా దూరం, ఫోన్ సిగ్నల్స్ కూడా లేని ప్లేస్లో. అలాంటి ప్లేస్లో ఒక్కరితే ఉండి మా అందరితో కలిసి అండ్ ఈ సినిమాని తన 100% ఎఫర్ట్స్ ఇచ్చి చేసింది. ఆమెకి చాలా మంచి లైఫ్ ఉంటుంది అనుకుంటున్నాను. తను ఆల్రెడీ కిల్లింగ్ వీరప్పన్ సినిమాకి వర్క్ చేశాడు, అప్పటి నుంచి తనతో వర్క్ చేయడం కోసం నేను వెయిట్ చేస్తున్నా. అంటే మనకు సినిమా రావాలి కదా, ఇప్పుడు వచ్చింది, టైం వచ్చింది చేశా. అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇవాళ ఇట్స్ ఎ స్పెషల్ అకేషన్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ మూవీ బట్ ఫర్ అస్ ఆల్సో. మా సంస్థ ఫస్ట్ ఇండస్ట్రీలోకి సెలెబ్ కనెక్ట్ ద్వారా పరిచయం అయ్యాము. నెక్స్ట్ ఇప్పుడు ఐ ఎంటర్టైన్ త్రూ ప్రొడక్షన్లో కూడా వీఆర్ ఎంట్రింగ్. అండ్ ఈ మూవీ ఫస్ట్ అసలు ట్రైలర్ చూడకముందు నాకు
గౌతమ్ని కలిశాను. కలిశాక తనతో మాట్లాడాక ఐ యాక్చువల్లీ ఎంజాయిడ్ టాకింగ్ టు హిమ్ అండ్ ఎంజాయిడ్ ద లవ్ హీస్ గాట్ టువర్డ్స్ ద మూవీ. ద పీపుల్ ఐ మెట్, పీపుల్ హూ కమ్ హియర్, దే కమ్ టు మేక్ మూవీస్ అండ్ ద పీపుల్ హూ కమ్ టు మేక్ అ పాయింట్. But he is somebody who's come here to make movies. He doesn't, you know, wait what's the outcome of the movie he makes. But he's there, he makes, he loves what he does, and he enjoys. And Kayum and me go back long, long way. I think 20, 25 years at least we know each other. And I in school, yeah. Senior. I wish, senior. నా గ్రే ఉంది, నీకు బ్లాక్ ఉంది కదా. సో అలా కలిసిన దాని తర్వాత ఈ మూవీ త్రూ కలుస్తామైంది. అండ్ అలానే అలీ గారు ఈస్ బీన్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ టైం ఇండస్ట్రీలోకి వచ్చి సెలబ్ కనెక్ట్ ఆయన దగ్గర తీసుకెళ్ళి మాట్లాడినప్పుడు హీ ఎంకరేజ్డ్ అస్ లాట్. అండ్ ఇప్పుడు ఈ అసోసియేషన్ ద్వారా ఇంకా దగ్గర ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ వీ విల్ లైక్ ద హోల్ యూనిట్. వన్స్ మోర్ అనగానే అర్థమైపోయింది ఇట్స్ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. గౌతమ్ విల్ మేక్ మోర్. యాక్చువల్లీ నేను తెలుగు అమ్మాయిని, తెలుగు అమ్మాయికి మాక్సిమం రోల్స్ ఇవ్వరు అని బయట టాక్. బట్ గౌతమ్ సార్ డైరెక్ట్ లైక్ ఆడిషన్ లేదు ఏమీ లేదు, హీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్. అండ్ హీ వాజ్ లైక్ చూడగానే హీ వాజ్ లైక్ ఓకే డన్, యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. యాక్చువల్లీ నేను టీజర్లో లేను, ప్లస్ ఇఫ్ నేను అది చెప్తే అది బయటికి తెలిసిపోతుంది. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ మోర్ లైక్ అ మేల్, ఇట్స్ లైక్ అ మోర్ లైక్ టామ్ బాయ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాది. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సచ్ క్యారెక్టర్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ సార్ అండ్ ద టీమ్. ఇక్కడ వెయిట్ చేసిన పెద్దలకి, వెల్ విషర్స్కి, ఎస్పెషలీ మీడియా వాళ్ళకి అండ్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా, సీనియర్ మోస్ట్ అండ్ జూనియర్స్ అండ్ న్యూ కమర్స్ అందరం చూస్తున్నాం, అందరికి సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చూస్తున్నారు నాకు ఎప్పటి నుంచో ఒక ఆల్మోస్ట్ ఒక 100 మూవీస్ చేస్తున్నా. నాకు ఒక యాక్టర్గా ఒక సినిమా చేయాలని ఉండేది లోపల, ఒక అందరికీ ఒక ఉంటుంది ఒక డ్రీమ్ రోల్ లాంటిది ఉంటుంది. ఆ డ్రీమ్ రోలే ఈ సినిమా. నాకు ఫస్ట్ టైం నేను కథ విన్నప్పుడు కథను నమ్మాను, లొకేషన్ వెళ్ళినప్పుడు ఆ చేసే విధానం, చెప్పే విధానం, ఆ డైరెక్టర్ని చూసిన తర్వాత డైరెక్టర్ని నమ్మాను. ఈ సినిమా ఒక మంచిగా పిక్చరైజేషన్ చేస్తుంటూ ఒక మంచి ప్లేస్లో అడవుల్లో దాన్ని కూడా ఒక బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి తీస్తున్నప్పుడు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది నాకు కూడా. కెమెరామ్యాన్ నమ్మాను, సాంగ్స్ ఇచ్చారు, సాంగ్స్ వినిపించారు. రెగ్యులర్గా ఉంటాయి, మామూలు చాలా సినిమాలు చేశాను, 8 మూవీస్ చేశాను హీరో, కానీ ఇప్పుడు రాలేదు ముందుకి. సాంగ్స్ విన్నప్పుడు తర్వాత ఇది నా సాంగ్, ఓ సూపర్ బాగుంది అని మ్యూజిక్ డైరెక్టర్ని నమ్మాను. ఆర్ఆర్ ఇచ్చారు, బెస్ట్ ఆర్ఆర్ ఇచ్చారు. అండ్ స్పెషలీ వీళ్ళందరిని చూసి ప్రొడక్షన్లో లైట్ ఆఫీసర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ ఫుడ్ కంట్రోల్ చేసేవాళ్ళు, ప్రొడక్షన్ అందరూ మమ్మల్ని చూసి నమ్మి వాళ్ళు కూడా ముందుకు వచ్చి బాధేస్తున్నారు సార్, బాధేస్తున్నారు, ఏదో బాగుంది సార్, ఇదేదో ప్రోడక్ట్ బాగుంది సార్ అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ సొంత సున్నాగా అంటే శాలరీ తీసుకుంటూ లేక రిమండ్ పేమెంట్ తీసుకుంటూ పేమెంట్ గురించి ఏం ఆలోచించకుండా ముందుకు వచ్చి మేము చేస్తున్నాం, మేము కష్టపడతాం సార్ అని అడవిల్లో కష్టపడారు ఈ సినిమాకి. అలాగే కృష్ణ అసోసియేట్ డైరెక్టర్, మన రావు గారు, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి, మొత్తం టీం, మన కెమెరా అందరూ లైక్ ఎవ్రీబడి, ఆర్టిస్టులతో సహా మా హీరోయిన్ చాలా కష్టపడింది. అంటే రెగ్యులర్గా మా సినిమాలో బేసిక్ ఎందుకు హీరోయిన్ ఇంకా చెప్పారు ఆయన, ఒక మంచి పోయిట్రిక్ డ్రామాతో, ఒక మదర్ ఎమోషనల్తో, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాంబినేషన్తో, ఇంకొక మంచి హ్యూమన్. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి దేశంలో, హ్యూమన్ ట్రాఫికింగ్ లైక్ చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు.
ఆ హ్యూమన్ ట్రాఫికింగ్తో కంబైన్తో తీసిన ఒక మంచి ప్రోడక్ట్ని మేము డెలివరీ చేసాం. సో దీన్ని అంటే మీరు అన్ని సినిమాలకి ఆదరిస్తారు, అలాగే ఈ సినిమాని ఆదరిస్తారని ఒక మంచి సినిమా మేము అటెంప్ట్ చేసాం. చిన్న సినిమా, చిన్న బడ్జెట్తో అందరూ కష్టపడి చేసాం. సో ప్లీజ్ సపోర్టర్స్, దయచేసి ఈ సినిమా థియేటర్లు వెళ్ళి చూడండి. ప్లీజ్ టాప్ పైరసీ, కీల్ పైరసీ, ఎందుకంటే ఈ సినిమా వాల్యూ థియేటర్లను చూస్తేనే ఆ ఒక మజా వస్తుంది. సో వీ డిడ్ అవర్ బెస్ట్ టు డెలివర్ యూ గుడ్ ప్రోడక్ట్. డెఫినెట్గా ఆ ప్రోడక్ట్ వచ్చింది. నేను నా లైఫ్లో నేను చెప్పుకునే ఒక మంచి సినిమా అంటే ఈ సినిమా. సో ఇక్కడి నుంచి నా కెరియర్ లైక్ ఎక్కడ తీసుకెళ్తా తెలియదు, బట్ ఇట్ లీడ్స్ మీ టు వెరీ గుడ్ వే. సో ఐ బిలీవ్ ఇన్ దిస్ ప్రోడక్ట్. అన్నయ్యకి అన్నయ్య వస్తాను మీకు సినిమా అన్నయ్య అంటే చాలా సినిమాలు చేస్తుంటే అన్నయ్యకి ఐడియా ఉంటుంది. ఒకసారి వచ్చి సినిమా చూడండి, ఒక సినిమా చేశాను హీరోగా. అవునా, ఓకే వస్తా. ఇప్పుడు నాకు షూటింగ్ 1 వీక్ తర్వాత వస్తా. సరే, నేను 1 వీక్ వెయిట్ చేశాను అన్నయ్య బిజీ షెడ్యూల్లో. అన్నయ్య షో చేసాను, చూసిన తర్వాత ఫస్ట్ టైం మా అన్నయ్య నన్ను అప్రిషియేట్ చేశారు. అంటే లైక్ చిన్నప్పటి నుంచి లైక్ చేస్తున్నా ఆయన తెలుసు లైక్ ఎలా ఉందని అన్న. బాగుంది బాగుంది బాగుంది, ఓకే ఓకే అన్నారు. కానీ ఫస్ట్ టైం బాగుందిరా అన్నారు. ఆ ఫీల్ అక్కడే నేను ఆ రోజు నేను ఐ వన్ దట్ కాన్ఫిడెంట్. సో దయచేసి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ టు వాచ్ దిస్ మూవీ ఫర్ ద ఒక బెటర్ క్వాలిటీ మూవీ కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో దేశంలో దొంగలు పడ్డారు అనే క్యారెక్టర్కి ఒక దొంగలా వెతికాడు మా డైరెక్టరు. ఆ దొంగల కోసానికి వెతికే ప్రయత్నంలో నేను కనిపించాను డైరెక్టర్కి. అందుకొరకే ఒక డైలాగ్ చెప్పాడు కదా, ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా తనకు యాప్ట్ అయ్యే క్యారెక్టర్ అని. అలాంటి కలరు, అలాంటి రూపు నాకుంది కాబట్టి దేవుడికి థ్యాంక్స్, అమ్మకి థ్యాంక్స్, తర్వాత ఈ వేషం ఇచ్చిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి థ్యాంక్స్. సో ఈ సినిమాలో చాలా మంచి రోల్ అండి. అంటే హీరో అని చెప్పుకోలేమి క్యారెక్టరు, బట్ త్రూఅవుట్ ఫిలింలో నేను కైమన్న ఇద్దరం ట్రావెలైజ్ చేసే సినిమా క్యారెక్టర్. ఇది హ్యూమన్ ట్రాఫిక్ మీద ఉంటుంది సినిమాలో 100%గా. సినిమా చూసిన మొత్తంలో ఎంటర్టైన్మెంట్ ఏదన్నా నా నుంచి రన్ అయ్యే క్యారెక్టర్ అది. డెఫినెట్లీగా ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ సినిమాలో హీరోయిన్ కీ రోల్ ప్లే చేసింది. అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా ఇచ్చాడు. స్పెషల్గా ఎక్కువ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే సినిమాలో నేను స్క్రీన్లో 2 షాట్లు వేసాడండి డైరెక్టర్, ఎందుకంటే కొన్ని సీన్లలో కనిపించట్లేదంట నేను. అందుకొరకే సపరేట్ డిఐ చేశారు. కెమెరామెన్ గారు నాకు లైటింగ్ బాగా చేశారు. డార్క్ షేడ్లో కనిపించే ఈ సినిమాలో నేను ఫస్ట్ డే సినిమా చూసిన తర్వాత కైమ అలి అని అన్నాడు, నీ క్యారెక్టర్ చాలా బాగుందిరా అన్నాడు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కెమెరామెన్ బాగా కష్టపడ్డారా నీకోసానికి అన్నాడు. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఛాలెంజింగ్ ఫర్ శేఖర్కు ఒక మంచి అవకాశం ఇచ్చాడు డైరెక్టర్. బట్ మంచి సినిమాలో ఒక విజువల్ బ్యూటీ ఉండి థ్రిల్లింగ్ ఉండే ఎలిమెంట్ ఉన్న సినిమా అండి. ఖచ్చితంగా త్రూ మీడియా నుంచి మేము ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సెలెక్ట్ కనెక్ట్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా అందరూ వైజాగ్లో నుంచి, అంటే ప్రొడ్యూసర్ అంటే వైజాగ్ నుంచి ఏంటి అసలు హైదరాబాద్లో బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఇది అది అంటారు. ఇది స్టార్ట్ అయ్యింది మణికొండలో ఒక ఫ్లాట్లోనే. గౌతమ్ నేను మామూలుగా నైట్ టైం కూర్చొని డిన్నర్ చేస్తున్నప్పుడు ఆడుకుంటూ వెళ్ళమంట. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నాం. బడ్జెట్ అనుకున్నాక అందులో సగం ఒక 25% పార్టీస్కి అయిపోయాయి. అందరూ అంటారు చేస్తామండి మూవీ చేసేస్తాం అయిపోద్దండి వచ్చేయండి అనేవారు. అలాగా 50% అయ్యేసరికి ఇంకా అర్థమైపోయింది మాకు సినిమా ఇంకా ఎవరి వల్ల కాదు, మేమే చేసుకోలేము. దాని తర్వాత చాలా కష్టపడ్డాం. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీ స్టార్ట్ చేయడం కూడా అసలు మా ఇంట్లో ఎవరికి తెలియదు, తెలియకుండా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ద ఫాల్స్ ప్రొపగాండ్ అంతే, సినిమాలోకి వెళ్తే పాడైపోతారు, సినిమాలు చేయకూడదు, దూరంగా ఉండాలి వాటికి, అందరూ సినిమా చూస్తారు కానీ సినిమాలోకి రాకూడదు ఎవరిని. దానివల్ల చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మాత్రం నిజంగా నేను ఎవరికైనా చూపించగలను, సినిమా అంటే చెడ్డదే కాదు చాలా మంచిది కూడా ఉంటుంది, వచ్చి చూడండి అని. సో నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ నేను మా డైరెక్టర్కి చెప్పాలి థ్యాంక్స్. తర్వాత మేము మాది యాక్చువల్గా ఫుల్ ప్రొడక్షన్ టీం కూడా కాదు, 50% ప్రొడక్షన్ టీమే. చాలా ఇబ్బంది పెట్టాం మేము ఫుడ్ విషయంలో కానీ. అసలు ఒక్కనొక టైంలోనైతే అతనికి కాలు ఫ్రాక్చర్ అయింది,
లిటరలీ ఒక 2 మంత్స్ అతను ఆ పడిన పెయిన్ ఏంటో మాకు తెలుసు. ఫ్రాక్చర్ అయిన తర్వాత 2 మంత్స్ మేము సినిమా ఆపాల్సి వచ్చింది. ఆ ఫ్రాక్చర్ అయినప్పుడు అతను అలాగా ఒక నైట్ మొత్తం, ఎందుకంటే ఫారెస్ట్ చాలా, అక్కడి నుంచి హైదరాబాద్ రావాలంటే 12 అవర్స్ ట్రావెల్ చేయాలి, ఫ్లైట్స్ కూడా ఏమీ లేవు. ఫ్లైట్ బుక్ చేయాలంటే వైజాగ్ రావాలి, వైజాగ్ రావడానికి 8 అవర్స్. నేను అలాగే పెయిన్తో వచ్చేస్తాను లేడని చెప్పేసి ఆయన ఆ పెయిన్తో వచ్చాడు. అలాగే తర్వాత చాలామంది మాకు అంటే స్టోరీ చెప్పిన తర్వాత, ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరైనా ఫస్ట్ మాకు ఎంత ఇస్తారండి అని అడిగేవారు. మాకు ఎప్పుడు ఎవరికైనా అంత ఇస్తారండి అనలేదు, సార్ చేద్దాం సార్ తర్వాత మాకు ఏమైనా వస్తే మేము చూద్దాంలేండి అనేవారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన వ్యక్తి అలీ గారు సార్. కామెడీస్తో నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అలాంటి ఫస్ట్ మూవీకి ఇట్లాగా సార్ అపీరెన్స్లో నాకు ఇట్లా రావడం చాలా హ్యాపీ అనిపించింది. సో అందుకని ఈ మూవీలో ఒక చిన్న లోగో స్టార్టింగ్ అలీ గారి చిన్న ఇమేజ్ ఉంటుంది, దాని మీద నా ఇది తీర్చుకున్నాను. గౌతమ్ నాకు మంచి ఫ్రెండ్ వర్కింగ్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి, నేను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్. నేను ఫస్ట్ ఫిల్మ్ కిల్లింగ్ వీరప్పన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశానండి. దిస్ ఈజ్ మై సెకండ్ ఫిల్మ్. వెరీ హ్యాపీ టు వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. ఈ మూవీకి వర్క్ చేసిన టీమ్ అందరికీ నా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పాత్రిక. మిత్రులకి, మీడియా సోదరులకి అందరికి నమస్కారం. దేశంలో దొంగలు పడ్డారు, ఇది ఆల్రెడీ టీ కృష్ణ గారి దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ ఈ చిత్రం. అప్పట్లో మేబీ సుమన్ గారు అనుకుంటా నాకు చేశారు ఈ సినిమా. నాకు ఎలా గుర్తంటే షూటింగ్కి పిలిచి ఈ క్యారెక్టర్ని చంపేస్తారు, చిన్న అబ్బాయిని. నీ ఫేస్ చూస్తుంటే కామెడీగా ఉందయా, చంపితే నవ్వుతారేమో, నువ్వు వద్దులే ఈ సినిమాలో, నెక్స్ట్ సినిమాలో చేద్దు కానీ అని టీ కృష్ణ గారు చెప్పారు. ఇదేంట్రా పిలిచి నన్ను ఇలా పంపించారు వెనక్కి అనుకున్నా. తర్వాత ఆయన హెల్త్ బాగాలేక చనిపోయారు. కాకపోతే ఒక మాట చెప్పారంట, ఏ రోజుకైనా ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు. అట్లాంటిది ఆయన స్నేహితుడు నాగేశ్వరరావు గారు టీ కృష్ణ సమర్పించు అని పైన లోగో వచ్చి ఒక సినిమా చేశాను హీరోగా, అది అమ్మాయి కాపురం మహేశ్వరి నేను. దానికి ఉత్తమ కథానాయకుడు అవార్డు వచ్చింది. డైరెక్టర్ గారు ముచ్చాల సుబ్బయ్య గారికి, నాకు, మహేశ్వరికి, అలాగే ఆ చిత్రం తీసిన నిర్మాతకి. ఇప్పుడు ఈ దేశంలో దొంగలు పడ్డారు ఈ సినిమాకి మా తమ్ముడు హీరో అని నాకు తెలీదు. ఎప్పుడు షూటింగ్ చేశారు, ఎక్కడ షూటింగ్ చేశారు ఏమీ తెలీదు. ఈ సినిమాకి నా జేబులో నుంచి ఒక రూపాయి కూడా తీసి నేను పెట్టలేదు. ఈ సినిమాకి నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, వీళ్ళు భోజనం లేకుండా ఎక్కడో అడవుల్లో షూటింగ్, ఎందుకంటే మా తమ్ముడు వచ్చి చెప్పాడు తర్వాత. అంటే తనకి చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్, ఎందుకంటే కష్టాలు తెలియదు, ఆ కష్టం ఏంటో నాకు తెలుసు ఎంత కష్టపడ్డాం అనేది. సో ఏంటంటే అట్టంటోడు ఏదైనా చేస్తే ఒక లైఫ్ ఉంటుంది మనకి అని గౌతమ్, తను కొత్త కుర్రాడు చిన్నోడు, అలాగే కెమెరామెన్ పిసి శ్రీరామ్ గారి దగ్గర తను అసిస్టెంట్గా చేశాడు ఈ సినిమాకి. నేను అడిగా, నువ్వు ఆల్రెడీ ఎవరి దగ్గర చేసావని. నేను పిసి గారి దగ్గర చేశానండి, బట్ ఈ సినిమా చేసేటప్పుడు నేను కొత్త బా తీయాలి అని ఉన్న దాంట్లోనే అద్భుతంగా తను చిత్రగించాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శాండీ, చాలా అద్భుతమైన మ్యూజిక్, అలాగే సెల్ఫ్ కనెక్ట్, వారు అమెరికా నుంచి రావడం జరిగింది, మంచి జాబ్ అక్కడ అయింది సాఫ్ట్వేరు. అయినా కూడా ఏదన్నా ఇండస్ట్రీలో మనం మనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలని వచ్చి సెల్ఫ్ కనెక్ట్ అని ఇక్కడ పెట్టుకున్నారు. అలాగే ఎవరైతే గౌతమ్కి హెల్ప్ చేశారో ఫ్రెండ్స్ నిర్మాతలు వాళ్ళందరూ, ఎందుకంటే మనందరికి తెలుసు డిమోనిటేషన్ వచ్చిన తర్వాత బ్యాంకులోకి వెళ్ళి 1 లక్ష రూపాయలు అడిగితే యగాదిగా చూస్తున్నారు, డబ్బులు మనీయే, మనమే బ్యాంకులో నుంచి ఫ్రీగా అడుగుతలేదు. అయినా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్లో కూడా వీళ్ళు అంత కష్టపడి సినిమా తీశారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత రీ రికార్డింగ్, మిక్సింగ్, డిఏ, ఎఫెక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు మా తమ్ముడు వచ్చి, అన్న సినిమా అంతా అయిపోయింది, ఒకసారి వచ్చి చూస్తా,
ఇప్పుడు అది ఎక్కడ అన్న, బట్ థియేటర్లో వేయకూడదు, క్యూబ్లో వేస్తాం, దాంట్లో 8 మంది కూర్చోలే అన్నాడు. సరే ఓకే అని వెళ్ళి కూర్చొని చూశాను. ఫస్ట్ హాఫ్ సినిమా ట్విస్టుల మీద ట్విస్టులు వెళ్తుంది. అరే కుర్రోడు బాగానే తీసాడే, ఎవరి దగ్గర చేసావు నువ్వు అన్న. నేను ఎవరి దగ్గర చేయలేదండి, నేను జస్ట్ మూవీస్ చూసి జస్ట్ అంటే ఆ ఒక్క నాలుగు తప్ప నేను ఎవరి దగ్గర చేయలేదు. కానీ నాకు చూసినంతసేపు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు 30 సంవత్సరాలు వెనక్కి వచ్చి చేశాడు ఆ సినిమా అని నాకు అనిపించింది. మేబీ డెఫినెట్గా రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు గౌతమ్ నిన్ను. అఫ్ కోర్స్ ఎందుకంటే ఇండస్ట్రీ అలాగా కూర్చున్నోళ్ళు వెనక్కి శివాలో ఈయన ఎంపీ గేడ్ అనేది ఇలా కూర్చుంటే చాలామంది ఇండస్ట్రీ వాళ్ళే ముందుకొచ్చి అమ్మ ఏం తీసాడు రాడు డైరెక్టరు అని అలా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన చాలా అద్భుతం డైరెక్టర్, మేబీ ఆయన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవ్వచ్చు, బట్ ఏంటంటే ఏ డైరెక్టర్ కూడా ఏ నిర్మాత కూడా ఈ నా ప్రోడక్ట్ ఫ్లాప్ అవ్వాలి అని తీరు. బట్ అట్టాగని చెప్పి ఇందాక మా తమ్ముడు ఒక మాట చెప్పాడు, నేను ఏ డైరెక్టర్ని అయినా వెళ్ళి సార్ మా తమ్ముడు సార్ అంటే ఆలీ తమ్ముడు గోలియా అంటారు అనేసి నాకు ఇచ్చిన కామెడీ క్యారెక్టర్ వాడికి ఇస్తారు. బట్ ఏంటంటే వాడి లోపల ఒకటి ఉంది, నా ఫిగర్ కామెడీ ఫిగర్ కాదు, నాది హీరో ఫిగరు, నేను డ్యాన్స్ చేయగలను, అందంగా ఉంటాను, నీకంటే హైట్గా ఉంటాను అని అప్పుడప్పుడు ఏగాదిగా చూస్తుంటాను నన్ను. అఫ్కోర్స్ నీ హైట్ ఉండుంటే ఏమో నేను బాబా హాలీవుడ్లో ఉండేవాడేమో మేబీ ఏదైనా. అంటే నేను ఒకవేళ రికమెండ్ చేసినందుకు ఒక డైరెక్టర్ ఒక సినిమాలో వేషం ఇస్తారు అటాగని చెప్పి నేను ప్రతి ఆఫీస్కి తీసుకెళ్ళి, కాదు నేను ఎంత కష్టపడ్డాను ఇండస్ట్రీలో నువ్వు కూడా కష్టపడు, కష్టపడి నీకంటూ ఒక పేరు తెచ్చుకో, పేరు తెచ్చుకున్న తర్వాత నేను ఎప్పుడు అదే అంట, ఒకప్పుడు ఆలీ తమ్ముడు ఖయ్యూమ్రా అలా కాదు, ఖయ్యూమ్ అన్న ఆలీరా అని పేరు తెచ్చుకోరా నువ్వు, సో అలా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఈ సినిమా నేను చూసిన తర్వాత డైరెక్ట్ వచ్చి సార్ ఎలా ఉందని, చాలా బాగా తీశారే, అద్భుతంగా తీశారు, బడ్జెట్ అంటే అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైందండి, ఎందుకంటే చాలా చోట్ల వెళ్ళి వీళ్ళు షూటింగ్ చేయడం జరిగింది నైట్స్, అండ్ దీంట్లో ట్విస్ట్లు నాకు బాగా నచ్చింది. డెఫినెట్గా పబ్లిక్ కూడా ప్రేక్షకులు కూడా, ఎందుకంటే వాళ్ళే మెయిన్, మేము ఎంత భుజాలతో కొట్టుకున్నా కూడా అది కాదు, వాళ్ళు డబ్బులు పెట్టి చూసేవాళ్ళు వాళ్ళు కాబట్టి బాగుంది, వాళ్ళు సాటిస్ఫై అయితే మీరందరూ సక్సెస్. సో డెఫినెట్గా ఈ సినిమా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. సో నన్ను డైరెక్టర్ గారు వచ్చి సార్ మీ పేరు వేసుకుంటాం, డెఫినెట్గా వేసుకుంటాం మా దానికి ఏముంది, ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి నేను ఓకే చేయడం జరిగింది. సో ఎంటైర్ టీమ్ దేశంలో దొంగలు పడ్డారు, ఎవరైతే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, మేనేజర్స్, ప్రొడక్షన్ వాళ్ళు అందరూ కష్టపడ్డారు. సో ఇది హిట్టా ఫట్టా అనేది అది మన చేతుల్లో లేదు, పబ్లిక్ చేతుల్లో ఉంది, అలాగే భగవంతుడు ఒక ఆశీర్వాదం కూడా మీ వెంట ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. సబ్స్క్రైబ్ సిలిమాంగ్స్ నెట్వర్క్.